Hi friends, welcome to Man Ratnam Competitive Channel. So friends, Tet Abhyarthulu Rastramlo Chala Takku Mandandi present aithe ganaka nenu chustunanu Andhra Pradesh Tetki sambandhinchi preparation chestunnatuvanti vallu anukunna sthayilo aithe ganaka ekkada kanipinchaleninatuvanti paristhiti ekkada ler ante Tet meeda interest chesipoyindano టెట్ రాయకుండా ఉంటే పర్వాలేదునో లేదా డిఎస్సీ మీద అనుమానంతో ఉన్నారనో మరి ఏ కారణాలో తెలియదు కానీ ఈసారి టెట్ రాసేటువంటి వారి సంఖ్య అయితే కనుక చాలా తక్కువగా ఉంటున్నట్లుగా కూడా వస్తున్నటువంటి వార్తలు ఉన్నాయి ప్రజెంట్. అలాగే ఇప్పుడు అప్లై చేసినటువంటి వీళ్ళు టెట్ సాధించాలి అంటే జాగ్రత్తగా వినండి. నా వంతుగా కూడా నేను టెట్కి ప్రిపరేషన్ చేస్తున్నటువంటి మీకు మన టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి ఉంది, టెట్ వాళ్ళ గ్రూపు. సో అది గుర్తుపెట్టుకోండి, డిఎస్సీ టెట్ రత్నం సార్ అని పెట్టాను. డిఎస్సీ లేదంటే నేను క్రింద మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకే, డిఎస్సీ టెట్ రత్నం సార్ 2022 అనే గ్రూప్ ఉంది. నేను మీకు సబ్జెక్ట్ ఎలా ఉంటుంది ఏంటి, రెండోదిగా క్విజ్ రూపంలో ఉండేటి అన్ని సబ్జెక్టులు పెడతాను, సైకాలజీ పెడగోగీ కానీ. ఓకేనా, సైకాలజీ పెడతాను, పెడగోగి పెడతాను, అలాగే ఐసెట్ అనేది కొత్త సబ్జెక్ట్ పెడతాను, ఇదే పెడతాను, అన్నీ పెడతాను. సో నిజంగా నువ్వు టెట్లో మంచి మార్కులు సాధించాలంటే చాలామందికి తెలియట్లా ఇది ఇన్స్టిట్యూట్లో మాకు అలాగేం ఉండదు, ఇన్స్టిట్యూట్లో అలాగేం ఉండదు చెప్పినప్పుడు జాగ్రత్తగా వింటే మీరు ఒక మంచి సేఫ్ జోన్లో ఉంటారు. వినలేదనుకో, చేయగలిగేదే ఉంది, ఏమీ లేదు, మళ్ళీ టెట్గా ఇంకో సంవత్సరం పాటు అలా వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. సో ఉన్న ఈ అన్న చెప్తున్నాడు ఏంటి తెలుసుకోవాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, టెట్ అనేది చూస్తే కనుక ఈ టెట్ ప్రజెంట్ నువ్వు టెట్కి నువ్వు ప్రిపరేషన్ చేస్తున్నట్టే నీ దగ్గర ఏముండాలా, సిలబస్ ఉండాలి. బుక్స్ కాదండి, సిలబస్ ఉండాలి. సిలబస్ లేదే, సిలబస్ లేకపోతే నువ్వేం ప్రిపరేషన్ చేస్తున్నావు, నువ్వు ఏది ప్రిపేర్ అవుతున్నావు, వచ్చినోడు ఏం చెప్తున్నాడు. సో అంటే నీ దగ్గర ఏముండాలి, టెట్కి నిజంగా నువ్వు సాధించాలంటే నీ దగ్గర సిలబస్ పెట్టుకో, ఇప్పటికైనా పెట్టుకో. నేను నేను చెప్పే ప్రతి చోటన కూడా ముందు సిలబస్ లేకుండా సబ్జెక్ట్ చెప్పను, అదేంటి సిలబస్ లేకుండా సబ్జెక్ట్ చెప్పను, సిలబసే ముందు స్టూడెంట్ కూడా అదే అడుగుతాను, నువ్వు సిలబస్ పెట్టుకో అని చెప్తాను. సో సిలబస్ అనేది మనం దగ్గర పెట్టుకొని చక్కగా చెప్పాల్సినటువంటి పరిస్థితి నేపథ్యం ఉంది అక్కడ. ఓకే, సో నువ్వు టెట్ సాధించలేదు, టెట్ నాకు అవ్వట్లేదు, టెట్ నేను క్వాలిఫై కాలేదంటే దాని ప్రాబ్లం ఏదంటే నీ దగ్గర సిలబస్ లేదని, మెటీరియల్ ఏమంటే మార్కెట్లో బోల్డ్ మెటీరియల్ ఉన్నాయి, ఇవాళ మెటీరియల్ లేకుండా ఎవడుంది, బోల్డ్ మెటీరియల్ ఉంది, ఏది పడితే చదివి తెగ చదివేస్తారు నిజంగా మెటీరియల్ పెట్టుకుని వీళ్ళ దుంప తెగ. అసలు ఏం చదువుతారో తెలియదు, అసలు ముందు ఏం చదువుతారో తెలియదు, అది చెప్తూ ఉంటాను. మీరు కావాల్సింది సిలబస్ పెట్టుకోండి, టెట్ క్వాలిఫై అవుతారు, మంచి మార్కులు వస్తాయి, దయచేసి గుర్తెట్టుకోండి. ఈ అన్న చెప్పాడంటే తిరుగులేదు 100%. ఎంతో అనుభవంతో ఎంతోమంది టెట్ అభ్యర్థులను డిఎస్సీ నాకు ఎప్పటి నుంచో డిఎస్సీ అభ్యర్థులు మరి డిఎస్సీ ప్రిపరేషన్ చేస్తున్నటువంటి వాళ్ళు చాలా నాకు ఎప్పటి నుంచో ఉన్నారండి, ఎన్నో క్లాసులు చెప్పిన అనుభవాలు ఉన్నాయి. అర్థమవుతుందా? ఏదో రీసెంట్గా మీరు కొత్తగా ప్రిపరేషన్ చేసే కొత్తగా ప్రిపరేషన్ చేస్తున్నారు చేసేటువంటి మీ అందరికీ నేను చెప్తున్నాను తగిన జాగ్రత్త, ఇదే మెయిన్, ఇది మెయిన్. నువ్వు సిలబస్ లేకుండా సాధించాలో వల్ల అవుతుంది, నువ్వు సిలబస్ పెట్టుకో, నువ్వు సాధించకపోతే నన్ను అడుగు అప్పుడు, అదేనా?